మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఒక్కసారి ఈ రోజు జరిగినటువంటి ఎన్ కన్వెన్షన్ విషయానికి సంబంధించి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రఘనందన్ గారు నమస్తే నమస్తే ఒక చెప్పండి ఈ రోజు ఇందాక ఎన్ కన్వెన్షన్ మీద కోర్టు ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో గతంలో కూలగొట్టాలని ఇచ్చింది ఇప్పుడేమో స్టే ఇచ్చింది ఒక వకీల్ సాబ్ ఎందుకు అట్లా కోర్టులో రెండు భాగాలు అంటే రెండు రకాలుగా తీర్పు అనేది సో ఒక లైన్ లో చెప్పాలంటే దురదృష్టకరం రెండు వేల పది నుంచి పద్నాలుగు దగ్గర కేసు నడిచినప్పుడు రా సాక్షాత్తు అప్పుడు ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది ఏంటంటే చెరువులలో ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే దాన్ని సర్వే చేసి కూలగొట్టండి అని చెప్పింది ఒకవేళ అనుకుందాం నాగార్జున గారు చెప్పినట్టు హైకోర్టు చెప్పినట్టు అక్కడ స్టే ఉంది అనుకుందాం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్న స్టే రెండు వేల పద్నాలుగులో స్టే ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు దాకా వకీలు బెంచ్ మీదకి రానియ్యారు పిటిషను జడ్జీలు వినరు ఒక్కొక్క ఫంక్షన్ కోటి రూపాయలు ఇన్కన్వెన్షన్ వసూలు చేసుకోవచ్చు నాలుగు ఎకరాల చెరువులలో పోయొచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పదేళ్ల తర్వాత ఒక అధికారులు లేచి నిద్ర లేచి వచ్చి కూలగొడుతుంటే మళ్ళీ దీని మీద స్టే ఉంది స్టే ఉంది స్టే ఉంది ఏం స్టే ఎట్లు ఇస్తారు స్టే నేను కూడా అడుగుతున్నా జ్యుడిషియరీని స్టే ఇస్తే ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజులు ఏడాది పదేళ్ళ దాకా పిటిషన్ ఎందుకు రాలేదు ఎన్ కన్వెన్షన్ మీద ఒకవేళ స్టే ఉన్నది నిజమే అయితే అయ్యా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు స్టే ఎన్నడ ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పిటిషన్ బెంచ్ మీదకి ఎందుకు రాలేదు అది రాకుండా దొక్కిపెట్టిన వకీళ్ళెవరు రిజిస్టార్లు ఎవరు వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలి హైకోర్టు మీరు పిలిస్తే నేను కూడా వచ్చి మాట్లాడతాను నాగార్జున చెప్తున్నారు నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టడం స్టే ఉన్నదాన్ని ఇది బాధాకరము నాకు నిజంగా ముందే చెప్పింటే నేనే వచ్చి దాన్ని కూలగొట్టి దగ్గరుండి కూలగొట్టిచ్చావాన్ని కదా అని చెప్తున్నారు హీరో నాగార్జున ఈ శుద్ధులు మాట్లాడితే కొంచెం వెటకారంగా అనిపిస్తుంది అన్న వాడి కొట్టుకుపోయిన రోజు నా ఎన్ కన్వెన్షన్ లో ఒక ధావతి కోటి రూపాయలు వచ్చినాయి ఆ చనిపోయిన పిల్లకి ఇచ్చేస్తా అని ఇచ్చి రావాలి పైసలు మీకు ఆ హృదయం లేదు మీరు స్టే ఎందుకు తెచ్చుకున్నారు సర్వే అయిందా కాలేదా ఎన్ కన్వెన్షన్ మీద మీరు చెరువు కబ్జా చేసి కట్టిరని తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చిందా ఏ లేదా ఇచ్చినాక మళ్ళీ కొత్త దుకాణం ఏంది స్టేకి ఎందుకు పోయినావు ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు కదా నాకు చెప్తే నేనే కూలగొడుతుంటాను రెండు వేల పద్నాలుగులోనే చెప్పిరు కదా నువ్వు చెరువు కబ్జా చేసి కట్టినావని ఎందుకు కూలగొట్టలే కోర్టుకు ఎందుకు పోయినావు స్టే ఎందుకు తెచ్చుకున్నావు అంటే తహసీల్దార్ అంటే నీ దృష్టిలో కనబడతలేడా అంటే కేటీఆర్ నీ దోస్తు కాబట్టి నీ అప్పటి కోడలు నీకు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి కేటీఆర్ గారు రక్షణ ఇచ్చారు కాబట్టి నెలకు పది దావతులు చేస్తావు దావత్ కోటి రూపాయలు సంపాదిస్తావు ఇంకా కోర్టు స్టే ఉందా దొంగలే దొంగ దొంగ అని అరిసినట్టు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది చెరువులో కుంటలో ఏది కట్టినా ఎవరు కట్టినా నోటీసులు గీటీసులు ఏమి అక్కర్లేదు ఇమీడియట్ గులగొట్టమని చెప్పింది మంచి పని చేసి ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అటు కోర్టు అంటే జడ్జిలకు కానీ నాగార్జున కానీ అన్న నేను ఉన్నదిన్నట్టు మాట్లాడతాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు ఊరందరికీ శత్రువు అవుతాడు నేను ఒకటే అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో అదే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి న్యాయస్థానం హైకోర్టు దాని మీద సర్వే చేసి ఎంక్రోచ్మెంట్ ఉంటే తీసేయమన్నది అనుకుందాం ఆరు నెలలకు నాగార్జున గారు పోయి స్టే తెచ్చిర్రు రెండు వేల పద్నాలుగు తెచ్చుకున్నాడు పదిహేనులోనే తెచ్చుకున్నాడు నేను మీ ద్వారా ఇలా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా రెండు వేల పదిహేనులో స్టే ఇచ్చినటువంటి పిటిషన్ స్టే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎందుకు ఇన్లేదు మీరు ఎవరిది తప్పు పిటిషన్ బెంచ్ మీదకి ఎందుకు రాలేదు స్టే తీసుకుపోయి పది పది ఏళ్ళు ఒక్కొక్కటి వందల కోట్లు సంపాదిస్తుంటే దేనికోసం కోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది చెరువులలో కడితే కూలగొట్టమని చెప్పిందా చెప్పలేదా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి థ్యాంక్ యూ ఇది అసలు రెండు వేల పద్నాలుగులో దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఉంటే అప్పుడు ఇచ్చినటువంటి స్టే మీద ఇన్ని రోజులు బెంచ్ మీదకి ఎందుకు రాలేదు ఎవరు దాన్ని నొక్కి పెట్టారు రిజిస్ట్ర లేకపోతే జడ్జిలా అని చెప్పి ప్రశ్నిస్తున్నాయి మరొక గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో దోస్తి ఉంది కాబట్టి ఇన్ని రోజులు బెంచ్ మీదకి రాకుండా దాన్ని మేనేజ్ చేశారని చెప్పి కూడా రఘునందం ఆరోపిస్తున్నారు మరొక పక్క ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎవరు చెరువుల మీద అక్రమ నిర్మాణాలు చేపట్టినా దాన్ని కూల కొట్టాల్సిందే ఎన్ కన్వెన్షన్ ఏమి దానికి వేరే కానీ అని చెప్పి కూడా మెదక్ ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు కెమెరామెన్ కోటితో శ్రీధర్ ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది